నమస్కారం ఫ్రెండ్స్. మనం గత 10 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ మెథడాలజీ విభాగం నుంచి బిఎడ్ దీనికి సంబంధించి బుక్ 1 లెసన్స్ అన్నీ కూడా 5 లెసన్స్ మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. ఇప్పుడు బుక్ 2 10 భాగాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 11వ భాగంలో ఉన్నాం. ఈ 11వ భాగంలో ఫస్ట్ లెసన్లోని అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు, డిమాండ్ ఈ అంశాల గురించి డీటెయిల్గా బిఎడ్ టెక్స్ట్ బుక్ నుండే బిట్టు మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. ఇది సెకండ్ బుక్కి సంబంధించిన అంశం ఫ్రెండ్స్. అంతేకాకుండా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు మైండ్ మ్యాపింగ్ బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా కంటెంట్ అందుబాటులో ఉంది, మెథడాలజీ కూడా అందుబాటులో ఉంది. ఇవి డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి కూడా ఈ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెసన్లో చూసినట్లయితే అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు, దీనికి సంబంధించి రిచర్డ్ జోన్స్ కామ్టే వీరేమని పేర్కొన్నారు అంటే, అర్థశాస్త్రానికి ఒక పరిధిలో హద్దు నిర్దేశించాలి అని తెలియజేశారు. ఒక పరిధిలో హద్దును అర్థశాస్త్రానికి నిర్దేశించాలి. ఎవరు చెప్పారు? రిచర్డ్ జోన్స్ కామ్టే. అదేవిధంగా పారిలో మిల్డేర్ అర్థశాస్త్రానికి నిర్దిష్టమైన నిర్వచనం అందించడం అనేది అనవసరమైన శ్రమ అని పారిలో మిర్డేల్ పేర్కొనడం జరిగింది. అర్థశాస్త్రానికి నిర్దిష్టమైన నిర్వచనం అందించడం అనవసరమైన శ్రమ అని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఆడమ్ స్మిత్, ఈయన సంపద సృష్టి, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని ఆడమ్ స్మిత్ పేర్కొన్నాడు. సంపదను సృష్టించడం, సంపదను వినియోగించడం గురించి చర్చించే అంశమే అర్థశాస్త్రం, ఆడమ్ స్మిత్ పేర్కొన్నాడు. అదేవిధంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈయన శ్రేయస్సు నిర్వచనాన్ని గురించి పేర్కొన్నాడు. శ్రేయస్సుకు ద్వితీయ స్థానాన్ని, మానవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్సుకు ద్వితీయ స్థానము, మానవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమని తెలియజేశాడు అంటే, సంపద అనేది మానవ శ్రేయస్సుకి అని గుర్తు చేశాడు. అదేవిధంగా రాబిన్స్, ఈయన కొరత నిర్వచనాన్ని పేర్కొన్నాడు. తర్వాత సామ్యూల్సన్, ఈయన వృద్ధి నిర్వచనాన్ని తెలియజేశాడు. జాకబ్ లైనర్ అర్థశాస్త్రానికి ప్రధాన వివరణ అందించాడు. అర్థశాస్త్రానికి ప్రధాన వివరణ ఎవరు అందించారంటే జాకబ్ లైనర్ అందించడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ అంటే కొనాలి అనే కోరిక, ఈ కోరికతో పాటు కొనుగోలు శక్తి ఉండడాన్ని డిమాండ్ అంటారు. ధర పరిమాణం మధ్య గల సంబంధం ఈ డిమాండ్ అనేది తెలియజేస్తుంది. డిమాండ్ దేనిని తెలియజేస్తుంది అంటే ధరను పరిమాణాన్ని మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. వస్తు సేవల ధర నిర్ణయంలో డిమాండ్ పాత్ర అనేది ప్రధానమైనది. వస్తు సేవల ధరను నిర్ణయించడంలో డిమాండ్ పాత్ర ప్రధానమైనది. డిమాండ్, కోరిక ఈ పదాలను సేవలు కొనుగోలు చేయడం అనే భావంలో వాడతారు. డిమాండ్ భావన డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని డిమాండ్ భావన తెలియజేస్తుంది. తర్వాత డిమాండ్ పరిమాణం, ధర చెల్లించి పొందే వస్తు పరిమాణం. డిమాండ్ పరిమాణం అంటే వినియోగదారుడు ధర చెల్లించి పొందే వస్తువుల యొక్క పరిమాణం. ఇక్కడ డిమాండ్ పరిమాణం x1 = f = p1 p1 up to pn-1 ty. ఇందులో x1 అనేది డిమాండ్ చేయబడిన పరిమాణం. అదేవిధంగా p1 అనేది వస్తు ధర. డిమాండ్ చేసిన x1 వస్తు పరిమాణము ఆ వస్తువు మీద ఆధారపడిన ఫలము అని లేదా ప్రమేయ సమీకరణం అని తెలుపుతుంది. డిమాండ్ చేసిన x1 వస్తు పరిమాణం ఆ వస్తు ధర మీద ఆధారపడిన ఫలమని, ప్రమేయ సమీకరణం అని తెలుపుతుంది. ఇక్కడ x1 = f = p1 చలాంకాలు, x1 f p1 అనేవి చలాంకాలు. తర్వాత డిమాండ్ను నిర్ధారించే అంశాలు ఏంటి చూస్తే, వస్తు ధర, వస్తువుల యొక్క డిమాండ్ అనేది ధర మీద ఆధారపడి ఉంటుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.
ధర డిమాండ్ ఈ రెండు కూడా విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ప్రత్యామ్నాయ పూరక వస్తువులు, ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువుల విషయానికి వస్తే ఈ ప్రత్యామ్నాయ వస్తువు విషయంలో ఒక దాని ధర మరొక వస్తువు యొక్క డిమాండ్ను ప్రభావితం చేస్తుంది. ఒక దాని ధర మరొక వస్తువు యొక్క డిమాండ్ను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణ ఏంటి అంటే పెప్సీ ధర పెరిగింది అంటే కోకోకోల డిమాండ్ అనేది పెరుగుతుంది ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో. అదేవిధంగా పూరక వస్తువు విషయంలో ఒక వస్తు ధర పెరిగిందంటే ఒక వస్తువు యొక్క ధర పెరిగితే రెండో వస్తు డిమాండ్ అనేది తగ్గుతుంది పూరక వస్తువుల విషయంలో. ఉదాహరణ చక్కెర టీ, ఇక్కడ చక్కెర ధర పెరిగితే టీ డిమాండ్ తగ్గవచ్చు. ఇవి పూరక వస్తువుల విషయంలో డిమాండ్ విధానం. అదేవిధంగా వినియోగదారుని ఆదాయం, అంటే వినియోగదారుని ఆదాయంలో పెరుగుదల ఫలితంగా కొనుగోలు శక్తి విస్తరించే అవకాశాన్నే వినియోగదారుని ఆదాయంగా చెప్పవచ్చు. అంటే ఆదాయం పెరిగిందంటే కొనుగోలు శక్తి ఎక్కువ అవుతుంది, దీనిని వినియోగదారుని ఆదాయం అంటారు. అదేవిధంగా జనాభా, మార్కెట్ సైజును బట్టి ఫలానా ధర వద్ద ఒక వస్తువు ఎంత పరిమాణంలో కొనడం అనేది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సైజును బట్టి ఫలానా ధర వద్ద ఒక వస్తువును ఎంత పరిమాణంలో కొనాలి అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వినియోగదారుని రుచులు అభిరుచులు, ఒక వస్తువు పట్ల వినియోగదారుని రుచి కానీ అభిరుచి కానీ మారిన పరిస్థితులలో, ఒక వస్తువు పట్ల వినియోగదారుని యొక్క రుచి అభిరుచి మారితే అంతకు ముందు వాడే వస్తువులు గూర్చి కాకుండా వేరే వస్తువులు కొనడం ప్రారంభిస్తే డిమాండ్ రేఖ వెనుకకు బదిలీ జరిగే స్థితి, అంటే ముందు కొన్న వస్తువుల యొక్క డిమాండ్ రేఖ వెనకకి పడిపోతుంది. ఉదాహరణ చూసినట్లయితే ఆడియో క్యాసెట్లు కొనే వ్యక్తి ఈ ఆడియో క్యాసెట్ల స్థానంలో సీడీలు కొనడం ప్రారంభించాడు. సీడీలు కొనడం ప్రారంభిస్తే ఈ ఆడియో క్యాసెట్ల డిమాండ్ రేఖ అనేది వెనకకు బదిలీ అయిపోతుంది. అంటే ఈ ఆడియో క్యాసెట్లు కొనడం మానివేసి సీడీలు కొన్నాడు కాబట్టి ఈ ఆడియో క్యాసెట్ల డిమాండ్ రేఖ ఏదైతే ఉందో ఆ రేఖ వెనకకు బదిలీ జరిగే స్థితిని వినియోగదారుని అభిరుచులుగా చెప్పవచ్చు. ఇలా డిమాండ్ నిర్ధారించే అంశాలు ఏంటి అని చూసినట్లయితే వస్తు ధర, ప్రత్యామ్నాయ పూరక వస్తు ధరలు, ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు, వినియోగదారుని ఆదాయము, జనాభా, వినియోగదారుని రుచులు అభిరుచులు. తరువాత ప్రయోజన విశ్లేషణ. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.